ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నలాగా ప్రతి ఆడపిల్లకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చేనేత కార్మికుల చేత విభిన్న రంగులలో విభిన్న రకాలుగా తయారు చేయించి క్రిస్టియన్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సీఎం కేసీఆర్ కే చెల్లుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆర్డీఓ సాయి కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ రాగి, అశోక్ చంద్రకళ, జ్యోతి లింగారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బతుకమ్మ చీరలు పంపించారు. ఇది 3వ సంవత్సరం. బతుకమ్మ పండుగ పెళ్ళైన కొత్తలో ఉన్న పండుగ చీర విడుదల అభివృద్ధి పండుగ. రెండవసారి పిలిచి పండుగ చేస్తాం, 3వసారి తర్వాత ఏమైందంటే పుట్టిన గౌరవ కేసీఆర్ గారు ప్రతి పండుగ ఆడపిల్ల మంచి జరుపుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగకు ఆడపిల్ల మంచిగా పండుగ జరుపుకోవాలంటే నేను ఒక ఆడపిల్ల యొక్క భావించి ఒక చీర పంపించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా తెలుగుదేశం పేదరికంలో మంగుతున్న ప్రతి ఆడపిల్ల కూడా ఈ రోజు చీరలు పంపించడం జరిగింది. ఒక్క తెలంగాణ ఉన్న ఇంట్లో ఎవరైతే పండుగ జరుపుకుంటారో వాళ్ళని కాదు, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో జరిగే ఏసుక్రీస్తు పుట్టినరోజు నాటి కూడా ఆ పండుగ కూడా క్రిస్టియన్స్ కి కూడా బట్టలు పంపిణీ జరుగుతారు. అదేవిధంగా ముస్లింస్ పండుగ రంజాన్ జరుపుకునేటప్పుడు కూడా వాళ్ళ కూడా బట్టలు పంపిణీ పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ జరుపుతా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న 50 మంది మా ఆడబిడ్డలు ఈ బతుకమ్మ పండుగను, మిగతా పండుగలను మంచిగా జరుపుకోవాలంటే నేను వాళ్ళను ఒక ఆడపిల్లగా భావించాలి, వాళ్ళ పసుపొట్టు కింద నేను ఒక చీర పంపించాలని ఉద్దేశం పోతే ఈ రోజు మనకు చేనేత కార్మికులు వేసిన చీరలను మనం పంపించడం జరుగుతాము. మనందరి తర్వాత ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది మారారు, కానీ మనం ఎవరు గుర్తించలే ఇంతకు చీర ఇవ్వాలనేది కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు ఆలోచించే అట్లాంటిది. మరి ఇంతమందికి ఎంతమంది ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న ఆడపిల్లలందరికంటే 33 జిల్లాలో ఉన్న ఆడపిల్లలు పంపించిందంటే మరి వాళ్ళ మనసు చూపాలి, కేసీఆర్ మనసులో మారుతుందని చెప్పడానికి ఒక అంటే మహిళల్ని గౌరవించడం అనేది మరి దీనికి ఒక మంచు చుట్టగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది మరి మనందరి తప్పులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఒకటే కాదు పెన్షన్ కూడా, గతంలో ఎవరు ఇచ్చిందని పెన్షన్, గతంలో 200 రూపాయల పెన్షన్ వస్తే కూడా పట్టిన ఎక్కడ కూడా సరిపోకపోతుంటే అది కొద్ది మంది ఇప్పుడు, కానీ మన కేసీఆర్ గారు 65 ఏళ్ళు ఉన్న ప్రతి పెద్ద మనిషికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి 1000 రూపాయలు చేసి, కానీ ఇప్పుడు 2016 రూపాయలు 1000 రూపాయలు సరిపోతలే అని ఆలోచన చేసి 2016 రూపాయలు చేసిండ్రు. అంతకుముందు